ఫలమావృత గతి నిరోధకం. ఒక పాపాత్ముడి శరీరాన్ని కన్నాను, కానీ వాడి పాపాన్ని కనలేదు. ఈ దారుణంలో నా బాధ రెండింతలు. బాధించినవాడు నా బిడ్డే, బాధింపబడింది నా బిడ్డే. భాష నా అనుచరుడే కాదు, ఆత్మీయుడు. ఈరోజు నుంచి నా నీడకి గూడుకి సొంతమైన వారసుడొక్కడే. అసలు ఈ మనిషి పదో తరగతి కూడా ప్యాస్ కాకుండా ధర్మశాస్త్రం మీద ఇంత పొట్టెట్ట సంపాదించాడరా. మాంసం మందు లిమిట్లో పెట్టినట్టున్నాడు బావా, దానికి చాలా లేట్ అయిపోయింది బావా. నువ్వు లాగించు, పొద్దున్నే కోడి తెప్పితే కూర తినడు, మందు తెప్పితే మంచినీళ్ళు తాగడు. వీడికి మళ్ళీ ధర్మ సందేహాలు ఒకటి. సార్, ఒకే ఒక క్వశ్చన్ సార్. ఇందాక గౌడ గారు మాట్లాడుతూ సుమో మిత్ర పేరు మీద రిజిస్టర్ అయి ఉందన్నారు. అంటే మ్యాటర్ పబ్లిక్ కాకముందే సాక్ష్యాలని వక్రీకరించాలని ప్రయత్నించారా? ఎంత వక్రీకరించినా మండే నిజాన్ని ఎవరు ఆపలేదు. అందుకే మ్యాటర్ ఎలాగో పబ్లిక్ అయింది కదా అని ఇష్యూని డ్రామటైజ్ చేసి ఎలక్షన్ కాపాడుకునే ప్రయత్నిస్తున్నారు, అంతేనా? మన దేశంలో ఎలక్షనే పెద్ద డ్రామా, ప్రజలే మహానటులు. డ్రామాకి నిజానికి తేడా మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు. నీకెలా కావాలంటే అలా రాసుకో. సొంత కొడుకుని జైల్లో పెట్టే సవిత కొడుక్కి పట్టం కట్టడం సినిమాల్లో తప్ప నేను ఎక్కడా చూడలేదబ్బా. తలుసుకుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడ నాన్న ఎలక్షన్ డ్రామాలో చాలా బిజీగా ఉన్నాడయ్యా. ఎలాగూ కేసులో నుంచి తప్పించుకోలేడు. ఆ బెయిల్ పేపర్ లేదు రెడీ చెయ్యి, సంతకం పెడతా. ఎలా ఉన్నాడు? కనిపించట్లేదు నాన్న, హాస్పిటల్లో కూడా లేడు. భాష వాడిని బతకనివ్వడు, బతకనివ్వడు. నలభై ఏళ్ళు కావలి కాసిన విశ్వాసం ఒక్క పొద్దు పుడుపులో నా వంశం పాలిట వేటగా మారింది. చిన్న మిగిలాలంటే మీరు భాషను వదులుకోవాలి సార్. మనిషి బతకటానికి బతికించుకోవడానికి చంపడం ఒకటే మార్గం కాదు. మీరు వెళ్ళి మీ పని చూడండి. నమస్కారం సార్. చిన్న ఎక్కడా? ఆయన నిన్నే బాసిరెడ్డి గారు జామీన్ మీద తీసుకెళ్లారు సార్. ఏంటి సార్, మీ ఎమ్మెల్యే కొడుకులు కదా, ఏమన్నా చెల్లుతుంది. పోలీసులు కొడతారు, మర్డర్లు చేస్తారు. పవర్ ఎంతకాలం ఉంటుంది? సారీ బాబాయ్. పేరు కడపనే కానీ చిన్న తేడాకే పేణాలు తీసేటంత కసాయిపోండు కాదు నాయన. చెబితే చిచ్చు పెట్టాడు అంటారు, కానీ మీ నాయన ఉసురు పోతే అందరికంటే ఎక్కువ లాభం పొందేవాడు ఎవడో? మీ కాంపౌండ్లోనే ఉండండి నాయన. గురు చూసి సరిగ్గా నామినేషన్ వేసే ముందు రోజు కాటేసినాడు, చూసినావా? అబాబాబాబాబాబా, సింపతి మీద సిటికలో ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడు. ఇట్లాంటి కుట్ర మడుసుల్నే టీవీ సీరియల్లో కూడా చూడలేదు నాయన.
సందు దొరికింది కదా అని ఓడు ఓడు అక్క కలిసి నీ బతుకు చింతకాయ పాత్రలు చేసినారు పా. నేను నడిపించడానికే నా మట్టుకు నేను చేస్తా. కానీ మీ అక్క రాసిన రిపోర్టు పెద్ద ములుకై కూసుంది. సరే కేసు తప్పినా ఇంకేం మిగిలిందిలే. ఓడు లీడర్ అయితే నువ్వు మిత్రన్నకజేయి అని వాడికి సంశయాగాలే పడి ఉంటావు. అంతే, ఈ పూటకి నాలుగు పెగ్గులేసే ఏచ్చంగా నిద్రపో. బజ్జో బజ్జో. ఇటీవల జిల్లాలో ఆర్టీవీ జరిపిన ఎగ్జిట్ పోల్లో ప్రస్తుత ఎమ్మెల్యే లోకనాథం రాష్ట్రమంతా తన పార్టీ ముందుండి కూడా తాను మాత్రం ప్రత్యర్థి కన్నా 12% ఓట్లతో వెనుకబడి ఉన్నారు. గత 4 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించిన ఈ రాజకీయ భీష్ముడికి ఈసారి మాత్రం ఓటమి తప్పదని పండితులు పందెం కాస్తున్నారు. తన కొడుకు మర్డర్ కేసు ద్వారా ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతే దీనికి ముఖ్య కారణమని తెలుస్తోంది. నీ చిన్న పుల్లిని షెల్లో నుంచి తెచ్చే నా బోన్లో పెట్టుకున్నానయ్యా. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయి ఉండదే. ఇడిసి పెడితే కనపడ్డ పీకని అలా కొరికేస్తాదే. చూడు, నేనెప్పుడు రూలింగ్ పార్టీ మనిషినేనాయా? ఈసారి నీ పార్టీ రూలింగ్ లోకి రావడం ఖాయం. ఇప్పుడు లెక్క చూసినా కూడా నువ్వు వాడటం కంటే గెలవటమే లాభం. ఇప్పటికైనా నా స్టాకి రా. నా అండబలం నోటు బలం అడ్డేసే పరిస్థితి ఇట్టి తిరగదోడేస్తా. వర్షం పండితి వర్ష సార్.